అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మే 18వ తారీఖు అండి. ఈ రోజున మా చిన్నమ్మాయి రమ్య బర్త్డే. ప్రతి సంవత్సరం తన బర్త్డేకి రకరకాల ఫొటోస్ని అన్నీ ఒక వీడియోగా చేసి తనకి పర్సనల్గా పంపించడం, విషెస్ చెప్పడం ఇలా ఉండేది. మా గ్రూప్స్లో అందరం విషెస్ చెప్పడం అలాగా. ఈ సంవత్సరం మాత్రం మనది చాలా పెద్ద కుటుంబం అయింది. సంధ్యని మీరందరూ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సంధ్య గురించి మీకు ఆల్రెడీ తెలుసు, కానీ రమ్య గురించి ఎక్కువ తెలియదు. కాబట్టి ఈరోజు రమ్య గురించి మన కుటుంబ సభ్యులందరికీ చెప్దామని అనుకుంటున్నానండి. అలానే తనకి సంబంధించిన చిన్నప్పటి నుంచి అన్ని ఫోటోల్ని కూడా చాలా మటుకు వీడియోగా చేసి ఎండింగ్లో పెట్టానండి, వాటిల్ని కూడా చూడండి. ముందుగా టెరస్ నుంచి కిందికి దిగి రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఈ కొత్త విగ్రహాలను తీసుకున్నాను కదండి. ఆ విగ్రహాలకు ప్రత్యేకించి ఈరోజు పూజ చేసుకున్నానండి. రామ పరివారానికి పూజ చేసుకుని హారతిచ్చుకున్నానండి. నాకు రెండవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టేసరికి మా ఫ్యామిలీస్లో అందరూ నా మీద తెగ సింపతి చూపించేసేవాళ్ళండి. నాకు మాత్రం ఎటువంటి బాధ ఉండేది కాదు, నాకు చాలా ఇష్టం ఆడపిల్లలంటే. పైగా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నా నేను ఎంత అదృష్టవంతురాలనో కాలగమనంలో నాకు అర్థమైందండి. నా అంత ఆనందంగా, నా అంత సంతోషంగా ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరేమో అన్నంత సంతోషపెడతారు నా పిల్లలిద్దరు. సంధ్య మీ అందరికీ తెలుసు, వీడియోస్ చేస్తుంది. సంధ్య ఊరికే జలపాతం లాంటి అమ్మాయి అయితే రమ్య మా రెండో అమ్మాయి నెమ్మదిగా సాగిపోయే నది లాంటిదండి. గట్టిగా మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు. మా పిల్లలిద్దరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే చాలా భయభక్తులతో ఉంటారు, పెద్దలంటే గౌరవంగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు, ప్రతి ఒక్క పని నేర్చుకుని ఉంటారు. ఇవి కామన్గా ఉండే క్వాలిటీస్ అండి. కానీ ఇద్దరి బిహేవియర్ మాత్రం చాలా మార్పుగా ఉంటుంది. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను, ఒకే తల్లి గుట్టిన ఇద్దరు పిల్లలు ఇంత తేడాగా ప్రవర్తిస్తూ ఉంటారా నన్ను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను. సంధ్య కొన్నాళ్ళు హాస్టల్లో చదువుకుందండి హైదరాబాద్లో. రమ్య మాత్రం మా దగ్గరే ఉన్నది, అది కొంచెం అమ్మ కూచి అని కూడా చెప్పొచ్చు. నాకు రమ్య గురించి తలుచుకున్నప్పుడల్లా నవ్వొచ్చే విషయం ఒకటి ఉంటుంది. మా ఫ్యామిలీస్లో అందరం కూడా నవ్వుకుంటాం. మా కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు, భీమవరం వచ్చినప్పుడు అందరం షాపింగ్కనో బయటకనో వెళ్తే రమ్య వచ్చేది కాదండి, నేను ఇంట్లోనే ఉంటాను అనేది. బయటికి రావడానికి పెద్ద ఇష్టపడేది కాదు, షాపింగ్లో అవి ఇంట్రెస్ట్ ఉండదు తనకి. ఇంట్లోనే ఉండి మేము వచ్చేసరికి వంట చేసేసి ఉంచేదండి చాలా చిన్న వయసులోనే. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు మా ఫ్యామిలీస్లో అందరూ కూడాని. పైగా ఎంతమందికి ఎంత వండాలి ఆ లెక్క వేయటం కూడా రమ్యకి కరెక్ట్గా వచ్చండి. సపోజు అన్నం, పప్పు, బంగాళదుంపల కూర ఇటువంటివన్నీ వండేసి ఉంచడం, లేదా చపాతీలు పిండి కలిపేసేసి అవి ఉండలే చేసేసి ఉంచడం, మరీ లేట్ అయితే కనుక చపాతీలు కూడా చేసేసి హాట్ బాక్స్లో పెట్టి ఉంచడం, ఇలాంటివన్నీ కూడా తను చేసేసి ఉండేదన్నమాట. మా వాళ్ళందరూ ఇప్పటికీ మర్చిపోలేని విషయం అన్నమాట. రమ్యకి అసలు ముద్దు పేరు చిన్నప్పుడు ఈ వంటలక్క ఉంది కదా ఇంటి దగ్గర, వంట చేసేస్తుంది అంటూ ఉండేవాళ్ళు. మా అక్కను వదిన మా ఆడపడుచులు వెళ్ళి ఎవరు వచ్చినా సరే, రమ్య ఉందిగా ఇంటి దగ్గర, అదో పెద్ద వంటలక్క, వంట చేసేసి ఉంచుద్దిలే అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు అన్నమాట అండి. అలానే చాలా బాధ్యతగా ఉండటం అంటే, ఇంట్లో వాళ్ళ డాడీ కొద్దిగా లేట్గా వస్తారు, మా హస్బెండ్ కొద్దిగా లేట్గా వస్తారండి ఇంటికి, నేనేమో ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం నాకు అలవాటు. కానీ వాళ్ళ డాడీ వచ్చేంత వరకు కూడా రాత్రిపూట మేలుకుని ఉండి ఆయనకి డిన్నర్ పెట్టి ఆ తర్వాత పడుకునేది రమ్య.
రమ్య కంబైన్డ్ ఫ్యామిలీ అండి. అత్తయ్య గారు మామయ్య గారు కలిపే ఉంటారు, వాళ్ళందరూ కలిసే ఉంటారు. రమ్య హస్బెండ్ షిప్ మీద జాబ్ చేస్తారు, ఆయన 4 మంత్స్ షిప్ మీదే ఉంటారనమాట అండి. మొదట్లో తను కూడా షిప్ ఎక్కేసేది రమ్య, ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి వెళ్ళట్లేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళదు, తను షిప్ ఎక్కదు. అలాంటప్పుడు కూడా వాళ్ళ అత్తమామలతో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, అక్కడే ఉంటుంది ఎక్కువ. మధ్యలో మేము ఇంకా రామ్మ ఇప్పుడు అల్లుడు గారు లేరు కదా ఇంటి దగ్గరికి రా అని అంటే 1 నెల 2 నెలలు ఏమన్నా వచ్చి మా దగ్గర ఉండి వెళ్తుంది అంతే అండి. అంటే అత్తమామలు కూడా తనని వదిలి ఉండలేనంత ప్రేమను వాళ్ళ దగ్గర పొందిందండి రమ్య. రమ్య వాళ్ళింటికి పెద్ద కోడలండి, మా ఇంట్లో చిన్నపిల్ల అయినా సరే అక్కడ అత్తవారింట్లో పెద్ద కోడలు. తను చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, అక్కడ కూడా వాళ్ళందరి మధ్య కూడా చాలా ప్రేమగా మసులుతూ మంచి పేరు తెచ్చుకున్నది. అలానే హస్బెండ్తో షిప్ ఎక్కినప్పుడు కూడా ఆ షిప్లో ఉన్న క్రూ అందరితో కూడా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా మెచ్చుకుంటారటండి. అంటే రమ్య హస్బెండ్ ఫస్ట్ ఆఫీసర్ షిప్లో, ఎటువంటి ఫోజు లేకపోతే ఆఫీసర్ భార్యని అనే పెద్ద కటింగ్ ఇటువంటి ఇవన్నీ ఏమీ లేకుండా క్రూ అందరితో కూడా కలిసిమెలిసి ఉండటం, అలానే కుక్తో తనకి వచ్చిన వంటలన్నీ కూడా చెప్పి చేయించటం, తనకి వచ్చిన వంటల్ని రకరకాల మన డిషెస్ అన్నీ చేసి వాళ్ళందరికీ పెడితే వాళ్ళు వేరే దేశం వాళ్ళు కాబట్టి ఆశ్చర్యపోతూ ఉంటారట, మన ఫుడ్ తిని చాలా బాగుంది అని చెప్పి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే సంతోషం అనేది ఎక్కడో ఒక చోట ఉండదండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని సృష్టించుకోవాలి. సంతోషం అంటే ఎదుటి వాళ్ళ మెప్పు పొందటమే సంతోషం, దాని గురించి పెద్ద పెద్ద త్యాగాలేమీ చేసేయక్కర్లేదు. మా పిల్లలిద్దరూ కూడా ట్రెడిషనల్గానూ ఉంటారు మోడర్న్గానూ ఉంటారండి, మీరు చూస్తే అర్థమయ్యి ఉండుంటుంది మీకు. అంటే సంస్కృత శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ చదువుతారు, భక్తి ఎక్కువ, అలానే కొద్దిగా మోడర్న్గా కూడా ఉంటారు. అంటే ఇప్పటి కాలానికి అవసరమైన కాంబినేషన్ ఇది అని అనిపిస్తుందండి నాకు. తన రకరకాల డ్రెస్సుల్లో ఫొటోస్ అన్నీ కూడా పెడుతున్నానండి, సరదాగా మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి. అందరితో ప్రేమగా ఉండటం, నవ్వుతూ మాట్లాడటం, మనకి వచ్చిన పనిని ఎటువంటి భేషజం లేకుండా చేయగలగటం, ఇవి పాటిస్తే చాలండి ఎక్కడున్నా మంచి మార్కులు కొట్టచ్చు. చాలామంది విషయంలో మనం వింటూ ఉంటామండి, మాకు ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయినాయి, నేను అందుకునే ఇంటి దగ్గర నేను సరైన మార్కులు కొట్టలేకపోతున్నాను అని చెప్పి, లేదా ఇంటి దగ్గర మేము బాధ్యతగా ఉంటున్నాం కానీ ఆఫీస్లో సరిగా వర్క్ చేయలేకపోతున్నాము అని కొందరు అంటూ ఉంటారు. అదేమీ కాదండి, మనం 2 చేతులతో కూడా మన బాధ్యతల్ని నిర్వర్తించగలం. ఇటు ఆఫీస్ పని అయినా చేయగలం, అలానే ఇంటి దగ్గర బాధ్యతల్ని కూడా నిర్వర్తించగలం. మనం మన పిల్లలకి చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి. చాలా ఈజీగా అంటే ఓ కష్టపడిపోయి శ్రమపడిపోయేవలసిన అవసరం లేదు, కేవలం మన ప్రవర్తన ద్వారా మనం సంతోషంగా ఉండి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టచ్చు. అది మనం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పవలసిన బాధ్యత మనదేనండి. ఇక ఇది రమ్య వాళ్ళు కొత్తగా తీసుకున్న హౌస్ అండి, 4వ తారీఖున గృహప్రవేశం అయింది. ఈ 13వ అంతస్తులో వాళ్ళు తీసుకున్నారు ఫ్లాట్. ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి మేము కూడా గృహప్రవేశానికి వెళ్ళలేదండి, వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే గృహప్రవేశం చేసుకుని ఇల్లు రెంట్కి ఇచ్చేశారు. మరోసారి ఆ వీడియోని అప్లోడ్ చేస్తానండి. ఈరోజు మా రమ్య బర్త్డే సందర్భంగా తన ఫొటోస్ అన్నీ మీకు చూపించడం, అలానే తన గురించి మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఈ లాస్ట్కి వచ్చే వీడియో రమ్య హస్బెండ్ తన కోసం చేసిన వీడియో అన్నమాట అండి, అది కూడా చూడండి. ఇదే అండి వేల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి.